Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Sarva Darsanam Bhaktulaku Repati Nunchi Time Slot Vidhanamlo Srivari Darsanam. Erpatlanu Paryavekshinchina TTD EO Tirumala JEO. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రికి టీటీడీ పుష్పాంజలి. తిరుపతిలో ఘనంగా 128వ జయంతి ఉత్సవం. పరమశివునికి వైభవంగా అభిషేక ఆరాధనలు. మాస శివరాత్రి పూజల్లో భక్తుల ఆధ్యాత్మిక నందనం. ప్రభావంతో వెలుగొందుతున్న వైష్ణవ దివ్య క్షేత్రం. తిరుపతిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాలయం ప్రత్యేక కథనం. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు విభిన్నమైన శైలిలో నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించడాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ విధానం కోసం తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 సర్వదర్శనం జారీ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లను ఆదివారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పదకవిత పితామహుడైన తాళపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తూ రచించిన కీర్తనలను సరళమైన భాషలోకి అనువదించి జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన మహనీయుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ క్రమంలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 128వ జయంతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ముందున్న శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కాంస్య విగ్రహానికి టీటీడీ తిరుపతి జేఈఓ పొల భాస్కర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం జేఈఓ పొల భాస్కర్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, శ్వేత డైరెక్టర్ చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టీటీడీలో ఆయన పేష్కారుగా పనిచేస్తూ ఒక అధికారిగానే కాకుండా తాళ్ళపాక హనుమాచార్య గారు రచించినటువంటి సంకీర్తనలను బండగారిని అంతా కూడా వెలిగి తీసి దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని జనభావిలోకి తీసుకురావడానికి కారకులు అయ్యారు. ఆ రకంగా స్వామివారికి ఆయన ప్రీతిపాత్రులు అయ్యారు. ఈరోజు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హనుమాచార్యుల వారి సంకీర్తనని బయటికి తీసుకురాని పక్షంలో ఆయన గురించి తెలిసేదే కాదు, ఆయన చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు హనుమాచార్య సంకీర్తనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తనలి ఆయన జీవిత చరిత్రని మనం ప్రపంచానికి చాటుతూ ఉన్నాము. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. పాసుర ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. తిరుప్పావై దివ్య వ్రతానికి ఫలమేమిటి అనంటే భగవంతుని యొక్క గుణకీర్తనమే, భగవంతుని యొక్క నామోచ్చారణమే. అందులోనూ ఈనాటి రెండవ పాశురములో పాలకడలిలో శేషతల్పం మీద పవళించి ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య చరణారవిందములను కీర్తించడమే ముఖ్యోద్దేశముగా కలిగినటువంటి పాశురం.
అలాగే తిరుపతిలోని అనుమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుప్పావై ప్రవచనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాసం తిరుప్పావై గురించి వివరించారు. ఈ వ్రతాన్ని పాటించడానికి క్రిస్తు ఆకృతులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చెప్పుకుంటా వేదం ఏం చెప్తుంది అసత్యం చెప్పకూడదు, అధర్మ మార్గంలో నడవకూడదు, ధర్మ మార్గంలో నడవాలి, సత్యాన్ని పలకాలి. సత్యం భూమి ప్రియలు భూమి మద్భూమి సత్యం అభ్యం ప్రియించే మార్గం భూమి యశధర్మ సనాతన. నెల రోజుల పాటు అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఉదయం ఈ ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొదటి రోజు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథుని రథంపై కొలువుదిచ్చి భక్తుల కోలాటాలు నృత్య ప్రదర్శనల నడుమ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక ఆరాధనలు ఘనంగా జరిగాయి. లయకారుడైన పరమశివుడికి అభిషేకాలు చేశారు. భక్తులు పరమశివుని సేవించి పునీతులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ముక్కామలలో కొలువైన శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. కోనసీమ ఏకాదశి రుద్ర శివాలయాల్లో ఒకటిగా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతోంది. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారిని అర్చించిన అర్చక స్వాములు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. నమక చమక పారాయణ సహితంగా అభిషేక ప్రియుడికి నిర్వహించిన అభిషేకం బిల్వార్చనను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. సత్యదేవుని సన్నిధిలో ఉపాలయంగా అలరాడుతున్న బాలా త్రిపుర సుందరి సమేత పరమశివుడికి అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ప్రియుని సేవించి శివనామస్మరణతో పులకించారు. అలాగే నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకోత్సవం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని నాగలింగేశ్వర స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు చేసి అలంకరించారు. అన్నాభిషేకం చేసి కర్పూర హారతులిచ్చారు. స్వామివారిని అన్నాభిషేకంలో దర్శించి భక్తులు ప్రసాదం స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా మంధని గోదావరి తీరాన నిలవైన శ్రీ సురాభండేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ వినాయక స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. తరువాత సురాభాండేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో సిద్ధేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి నల్ల నువ్వులు తమలపాకులు బంతిపూలతో విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. తిరుపతి పట్టణం ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆధ్యాత్మిక ధామాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరునగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అతి సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నిత్యోత్సవాలతో పాటు వార్షికాది విశేష ఉత్సవాలతో ప్రత్యేకించి ధనుర్మాసంలో వేడుకగా జరిగే కైంకర్యాలతో స్వామివారి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన ధనుర్మాస శుభ గడియలలో తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. లక్ష్మీ సమేతంగా నారాయణుడి దర్శనం సర్వ శుభదాయకమని పురాణోక్తి. క్షీరసాగరంలో ఆదిశేషుడి పాంపుపై శ్రీ మహాలక్ష్మి పాదసేవలో నిరంతరం ధ్యానముద్రలో లోకావలోహనం చేసే వైకుంఠ నారాయణుడి దివ్యమంగళమూర్తి మన నదిలో స్ఫురిస్తే చాలు, అణువణువు భక్తి పులకింపలతో మనసు ఉత్తేజితమవుతుంది. అటువంటి ఆ స్వామి
లక్ష్మీ సమేతుడై ఎంతో అపురూపంగా సుందరంగా అనుగ్రహించే పుణ్య ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ? మన తిరుపతిలోనే. అవును, చారిత్రక పురాణ ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి మహాదివ్య క్షేత్రానికి అతి సమీపంలో దక్షిణ మాడవీధిలో ఉన్న మహిమాన్విత వైష్ణవ ఆలయమే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య సన్నిధానం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయాన్ని విజయనగర రాజుల కాలంలో 1533 నిర్మించినట్లు చెబుతారు. అనంతరం 1611 సంవత్సరంలో విజయనగర చక్రవర్తి వీర వెంకటపతిరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి శ్రీవారి సేవలో తరిస్తూ స్వామి కైంకర్యం కోసం సుప్రభాతాన్ని రచించిన ప్రతివాద భయంకర అన్నం వంశీయులైన నయనాచార్యుల కుటుంబానికి ఎన్నో విలువైన మాన్యాలను ఆలయ నిర్వహణ కోసం దానపత్రంగా రాసిచ్చినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. నాటి నుంచి ప్రతివాద భయంకర వంశీయుల నిర్వహణలో ఆలనాతాలనకు నోచుకున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం తదనంతర కాలం అంటే 1972 రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి, అటునుంచి 2003 తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి చేరింది. 2005 తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. నిత్య పూజలు, విశేష ఉత్సవాలు, ఊరేగింపులతో ఎంతో ప్రశాంతంగా గోచరించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయానికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఊరేగింపుగా చేరుకుని ఆస్థానం స్వీకరిస్తారు. దీంతో ఈ క్షేత్రాన్ని ఉపాలయంగానే భావించి ధ్వజస్తంభాన్ని నెలకొల్పలేదు. ఇక ఆలయ ప్రవేశంలో 3 అంతస్తులతో 5 కలశాలతో శిల్ప సమన్వితంగా శోభిల్లే ఎత్తైన రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా నిలవై ఉంది. ఇక ఆలయ ప్రవేశం చేయగానే పచ్చని ఉద్యానవనం, శిల్ప శోభిత మండపం భక్తులకు స్వాగతం పలుకుతాయి. భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేసి ఆపై జయ విజయుల అనుమతితో గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనారాయణుడి దర్శనం చేసుకుంటారు. గర్భాలయంలో స్వామివారు ఆసీన భంగిమలో అతి సుందరంగా లక్ష్మీ సమేతుడై ఎల్లవేళలా భక్తులపై కరుణావీక్షణాలను ప్రసరింపజేస్తూ రమణీయంగా కొలువై అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధికి ముందుగా తూర్పువైపు శ్రీ పెరియాళ్వార్, పడమరవైపు ప్రతివాద భయంకర అన్నం సన్నిధి ఉంటాయి. ఇక గర్భాలయంలోనే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవాలకు కూడా నిత్యార్చనలు, ఉత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ధనుర్మాసంలో స్వామివారికి విశేష కైంకర్యాలు భక్తిరస భరితంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక స్వామి అమ్మవార్లను సేవించిన భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోని తులసి, ఉసిరి, అశ్వత్థ, నారోడు వృక్షాలను, ఆ వృక్షాల ఛాయలో నెలవైన విఘ్నాధిపతి, ఇతర పరివార దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో పురాణ నేపథ్యాన్ని, భక్తి సౌగంధాలను కలగలుపుకొని తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని, మానసిక ప్రశాంతతను అందజేస్తూ సదా వైకుంఠ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని నిండుగా మెండుగా వారిపై కురిపిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయాన్ని అందరూ దర్శించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో విశ్రాంత ఉద్యోగుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ పదవీ విరమణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ ఈవోలు కృష్ణస్వామి, చిన్నంవారి రమణ, కామిశెట్టి శ్రీనివాసులు, టీటీడీ ఏపీఆర్ఓ నీలిమ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీలో పనిచేసి పదవీ విరమణ పొందిన 75 సంవత్సరాలు నిండిన 122 మంది ఉద్యోగులను ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భాగవతార ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు తిరునగరి వాసుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాయి. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం సకల ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తన్మయులయ్యారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే అవతార స్వరూపం నృసింహస్వామి భక్తి తత్వాన్ని దశ దిశలా చాటుతూ యాదగిరి గుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ రథం నల్గొండ జిల్లా నకిరేకల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ అందమైన వేదికను తీర్చిదిద్ది సర్వాభరణ శోభితులైన ఉభయ దేవేరుల సమేత స్వామివారిని కొలువుదీర్చారు. భక్తులు ముగ్ధులై వీక్షిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. గుంటూరులోని సంగడి గుంటలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలు, తులసి దళాలతో చక్కగా అలంకరించారు. అర్చకులు ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను భక్తులకు వివరించారు. రామభక్త హనుమాన్ను సేవించి భక్తులు పరవశులయ్యారు. త్రయోదశి నాడు శనీశ్వరుని సేవిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకాలు జరుపుకుని తిలదానం సమర్పించుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో నెలవైన శ్రీ శనీశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని సుప్రసిద్ధ శనీశ్వర ఆలయాల్లో ఒకటిగా మందపల్లి క్షేత్రం అలరారుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి గ్రహదోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శనీశ్వరునికి తైలాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం ప్రదక్షిణలు చేసి తిలదానాలు చేశారు. కడప జిల్లా కనుమలోపల్లిలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. కడప నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో త్రయోదశి పూజలను విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి వచ్చి శనీశ్వరునికి తైలాభిషేకాలు నిర్వహిస్తే గ్రహబాధలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శని త్రయోదశిని పురస్కరించుకుని సామూహికంగా భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు.
విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నెలవైన శ్రీ సిద్దేశ్వర స్వామీజీ పీఠంలో నవగ్రహాలకు అభిషేకం జరిగింది. శని త్రయోదశిని పురస్కరించుకుని దోష పరిహారార్థం భక్తులు తైలాభిషేకాలను జరుపుకుని నవధాన్యాలు నల్ల నువ్వులను సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో కొలువైన శ్రీ హనుమాన్ దేవాలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. ఉదయాత్పూర్వమే శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు, సింధూర అర్చన చేశారు. తరువాత రామబంటుకు ప్రీతికరమైన తమలపాకులతో అర్చించారు. చామంతి, గులాబీలు, కనకాంబరాలు, జిల్లేడు మాలలతో స్వామివారిని చూడచక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు శుభాయమానంగా అనుగ్రహిస్తున్న అంజనీసుతునికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం నవగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. శనీశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకుని తిలదానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బండ్లగిరిలో నెలవైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు విశేషంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు ఆలయ ప్రాంగణంలో శనీశ్వర హోమాన్ని నిర్వహించారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని దోష పరిహారార్థం శనీశ్వరుని సేవించారు. తిరుప్పావై పాసురాలతో శ్రీరంగనాథుని ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలు శ్రీ గోదాదేవి అమ్మవారు. ఇందుకు చిహ్నంగా ఏటా ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాసుర పారాయణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ధనుర్మాస ప్రారంభ పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో తిరుప్పావై పాసుర పారాయణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీ వరకు జరిగే పాసుర గానంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఒక్కో రోజు ఒక్కో పాసురాన్ని పారాయణం చేసి భక్తులు స్వామివారికి నివేదించనున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోదండ రామాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి పూలమాలలతో చక్కగా అలంకరించి హారతులిచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి ఉభయ దేవీరుల సమేత స్వామివారిని కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని జరిపి తన్మయులయ్యారు. విశాఖ శివారు ప్రాంతం గంభీరం వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం జరిగింది. స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేశాక సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత భక్తులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేసి తరించారు. సూర్యాపేట జిల్లా మేళ్వ చెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. భక్తులు శోభాయమానంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పాసుర గానంతో తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజనం వేదికపై ఆదివారం భక్తి సంగీతం కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన జీవి ప్రభాకర్ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక పారవశంలో ఓలలాడించాయి. శ్రీ కృష్ణ వేణు గణమూర్తి శ్రీ కృష్ణ వేణు గణమూర్తి శ్రీ కృష్ణ వేణు గణమూర్తి శ్రీ
శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.